అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? Is the biggest kept secret in the history of India. Vastuna. Vacharo. కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలా నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాట్స్. ఈ వీడియోలో మనం సలార్ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ మూవీలో ప్రభాస్ అన్న మనకి ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఫాదర్ క్యారెక్టర్ పేరు వచ్చేసి సలార్, కొడుకు క్యారెక్టర్ పేరు వచ్చేసి దేవా. అండ్ విలన్స్ గా పృథ్వీరాజ్ ఇంకా జగపతి బాబు మనకి కనిపించబోతున్నారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఓపెన్ చేసే ఒక లోయలో వంటి నిండా రక్తంతో సలార్ ఉంటాడు. కింద ఒక కార్ క్రాష్ అయి ఉంటుంది, చాలా మంది చనిపోయి ఉంటారు. అక్కడ సలార్ లోయ నుంచి కొండపైకి వెళ్తాడు. ఆ కొండపైకి ఎక్కిన సలార్ ని చూస్తే రక్తంతో తడిసిన రాక్షసుడిలాగుంటాడు. పైకి వచ్చిన తర్వాత అక్కడ కింద పడి ఉన్న రెండు కత్తులని చేతిలోకి తీసుకుంటాడు. అక్కడ మనం ఈ సలార్ టీజర్ లో చూసిన ఆ గ్యాంగ్స్టర్స్ చాలా మంది సలార్ ని చంపడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ సలార్ రెండు కత్తులని చేతిలో పట్టుకుని ఒక డైలాగ్ చెప్తాడు. అదేంటంటే, నా గురించి తెలిసినోడు ఎవ్వడు నన్ను చూడాలనుకోడు, నన్ను చూసిన ఏ నా కొడుకు ఇంకా బతకాలని అనుకోడు. ఈ డైలాగ్ అయిపోయాక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాడు సలార్. అదే ఈ సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక మాస్ బీజియం తో ఒక ఫైట్ ఉంటుంది. ఫైట్ లాస్ట్ లో ఒక బ్యాక్ వైస్ వినిపిస్తుంది. అదేంటంటే, అతను ఇంత వైలెంట్ గా ఉన్నాడు ఏంటి అని చూస్తున్నారా? వాడు మనిషి కాదు, రాక్షసుడు. డైలాగ్ రాగానే టైటిల్ సలార్ అని వస్తుంది. అయితే 1970s లో ఇండో పాక్ వార్ జరిగింది. ఆ వార్ లో ఇండియా గెలిచింది అని మనందరికీ తెలుసు. ఆ విక్టరీ వెనకాల ఇండియా మెయిన్ ఆర్మీతో పాటు ఇంకా ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ వాడింది అని రూమర్స్ నడుస్తాయి. దీని మీద ఆర్టికల్ కవర్ చేస్తుంది ఒక జర్నలిస్ట్. ఇండియన్ గవర్నమెంట్ చాలా గ్యాంగ్స్ ని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాడుకుందామని తయారు చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వేల మంది వాళ్ళ ముందు ఉన్నా గానీ వాళ్ళ కళ్ళల్లో చిన్న భయం కూడా కనిపించదు. ఇండియాలోని అన్ని గ్యాంగ్స్ లో మెయిన్ గ్యాంగ్ తాలూకు లీడరే రాజమ్నార్. అయితే సలార్ ఇంకా వరదరాజమ్నార్, వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. శ్రేయారెడ్డి గారేమో ఈ మూవీలో వరదరాజమ్నార్ వైఫ్ గా కనిపించబోతున్నారు. ఇంకా శృతి హాసన్ మనకి మూవీలో ఒక టీచర్ రోల్ లో కనిపించబోతుంది. తన పేరు వచ్చేసి ఆద్య. అది మనకి శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే చెప్పారు. తను మనకి సినిమాలో రాజమ్నార్ చేసిన క్రైమ్స్ అన్నిటికి ప్రూఫ్స్ కలెక్ట్ చేసే జర్నలిస్ట్ గా కనిపించబోతుంది. టీచర్ ఏంటి, మళ్ళీ జర్నలిస్ట్ ఏంటి అని అనుకోకండి. ఎవరికి డౌట్ రాకుండా ఆమె టీచర్ అనే ఒక ముసుకులో బతుకుతుంది. అయితే ఆ ప్రూఫ్ కలెక్ట్ చేయడానికి సలార్ ని లవ్ చేస్తున్నట్టు నమ్మించి మోసం చేస్తుంది ఆద్య. తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ కి ఇస్తుంది. అయితే అప్పుడే రాజమ్నార్ మనిషి ఒకడు సలార్ కి హీరోయిన్ నిన్ను మోసం చేస్తుంది అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆద్యాన్ని చంపడానికి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హీరోయిన్ కోసం సలార్ వెళ్తాడు. అక్కడే పోలీస్ ఆఫీసర్స్ తో ఒక మాస్ ఫైట్ ఉంటుంది. అక్కడ ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ కూడా ఉండబోతుంది భయ్యా. తనని సలార్ చాలా ప్రేమిస్తాడు, అందుకే ఆమెని చంపకుండా అక్కడే వదిలేస్తాడు సలార్. అయితే రాజమ్నార్ హీరోయిన్ ని ఎలా అయినా చంపాలని అనుకుంటున్నాడు అని ప్రభాస్ కి తెలుస్తుంది. ఇది తెలిసిన ప్రభాస్ రాజమ్నార్ పైకి తిరగబడతాడు. తర్వాత కొన్ని రోజులు సలార్ ఎవ్వరికి తెలియకుండా ఒక ప్లేస్ కి వెళ్ళిపోతాడు. ఇది కేజీఎఫ్ 2 లో రాకీ బై 3 ఇయర్స్. 1978 నుండి 1981 దాకా ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో సలార్ రాకీ బై తో కలిసి ఉంటాడు. అయితే రాజమ్నార్ శృతి హాసన్ ని చంపడానికి మళ్ళీ ప్లాన్ వేస్తున్నాడు అని తెలిసి రాజమ్నార్ ప్లేస్ కి వెళ్లి విలన్స్ అందరినీ చంపడం మనం ఈ టీజర్ లో చూడొచ్చు.
తర్వాత రాజన్నాని కూడా ఘోరంగా చంపేస్తాడు సలార్. ఇది సలార్ సినిమాలోనే మనకి భయం తెప్పించే యాక్షన్ సీక్వెన్స్. ప్రభాస్ అసలు డేంజరస్ గ్యాంగ్స్టర్ గా ఎందుకు మారాడు? రాజన్నార్ చంపిన తర్వాత ఆయన ప్లేస్ ని ఎలా ఆక్రమించుకున్నాడు? అసలు సలార్ కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్లిపోయాడు? రాజన్నార్ ని చంపినందుకు వరదరాజన్నార్ సలార్ ని చంపుతాడా చంపడా? ఇంత మందిని చంపినా ఈ విషయం ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు సీక్రెట్ గా ఉంచింది? ఈ వార్ తర్వాత సలార్ ఎక్కడున్నాడు అనేదే ఈ సలార్ పార్ట్ 2 కి మెయిన్ సస్పెన్స్. అండ్ ఈ మూవీకి కేజీఎఫ్ కి పక్కా లింక్ ఉందని మా దగ్గర ఆల్రెడీ ఒక ప్లాట్ ఉంది, కానీ దాన్ని డిసైడ్ చేయడానికి టైం పడుతుంది భయ్యా. కొంచెం టైం తీసుకొని పార్ట్ 2 స్టోరీతో మళ్ళీ కలుస్తా. ఇవాళ రిలీజ్ కాబోతున్న ప్రభాసన్న సలార్ మూవీ ట్రైలర్ కి 24 అవర్స్ లో ఎన్ని వ్యూస్ వస్తాయనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సలార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాసన్న ఫ్యాన్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.